ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడను. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడను. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ప్రవళిక, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. ఈరోజు నేను కదులుతున్న పళ్ళకు కారణాలు ఏంటి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే టాపిక్పై మాట్లాడబోతున్నాను. ఏంటంటే, కొందరికి నోట్లో పళ్ళు కదిలిపోతూ ఉంటాయి, అసలు దీనికి రీజన్ ఏంటి, ఎందుకు కదులుతుంటాయి అంటే, యాక్చువల్గా మనకి టీత్కి సపోర్ట్ ఏంటంటే బోన్. మనకి టీత్ ఏదైతే ఉంటుందో దానికి చుట్టూ బోన్ ఉంటుంది, అండ్ సపోర్ట్ వల్ల మనకి టీత్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ బోన్ అనేది అరిగిపోతుందో అప్పుడు మనకి టీత్ అనేది కదలడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ బోన్ అనేది ఎందుకు అరుగుతుంది, ఎందుకు అరిగిపోతుంది అంటే, మనకి ఈ బోన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది అరిగిపోతుంది. అసలు బోన్ వరకు ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మనకి రెగ్యులర్గా అయితే పంటి చుట్టూ క్లీనింగ్ సరిగా లేకపోవడం వల్ల గార పడుతుంటుంది. ఆ గార అనేది క్లీన్ చేయించుకోకపోతే ఏంటంటే, మనకు ఆ గారలో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది చిన్నగా చిగుళ్ళలోకి వెళ్ళిపోతుంది. చిగుళ్ళు అనేవి తర్వాత ఫర్దర్గా ఏమవుతుందంటే, చిగుళ్ళు స్వెల్లింగ్ రావడం కానీ, అందులోంచి బ్లడ్ రావడం కానీ ఇలాంటివి జరిగిపోతుంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ ఇన్ఫెక్షన్ అనేది చిగుళ్ళ నుంచి ఫర్దర్గా బోన్లోకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా మన బోన్ అనేది అలా కదలడం అనేది జరిగిపోతుంటుంది. సో మనం ఎప్పుడైతే మనం నోటీస్ చేశామో పంటిలో గార అలాంటిది క్లీనింగ్ చేయించుకోవాలి. అంటే ఇది అరగడం కూడా మనకి పై ఎముకలో ఒకలా అరుగుతుంది, కింద ఎముకలో అలా ఒకలా అరిగిపోతుంది. అలానే ముందర ఒకలా ఉంటుంది, వెనుక టీత్లో ఒకలా ఉంటుంది. ఈ బోన్ అంటే ఇందులో మనకి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ బోన్ అరగిపోవడంలో కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటేమో హారిజంటల్ ప్యాటర్న్ అనమాట. అది ఏంటంటే, పంటి చుట్టూ అంతా సేమ్ ఒకేలా అరిగిపోతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్. వర్టికల్లో ఏంటంటే యాంగులర్ డిఫెక్ట్స్, అవి యాంగిల్ ఫామ్ చేస్తాయి అన్నమాట టీత్ పక్కకు. అప్పుడు మనకి టీత్ అనేది ఇట్లా వంకరగా జరిగిపోవడం అలాంటివి జరిగిపోతుంటుంది. ఇలా మనకి బోన్ లాస్ ప్యాటర్న్స్ ఉంటాయి. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే, దీనికి మనం బోన్ అనేది అక్కడ సపోర్ట్ కావాలి కాబట్టి మనకి రీగ్రో అవ్వాలి బోన్. ఎలా రీగ్రో చేయొచ్చు అంటే, మనకి మార్కెట్లో గ్రాఫ్స్ దొరుకుతుంటాయి, బోన్ గ్రాఫ్స్. బోన్ గ్రాఫ్స్లో ఏంటంటే, మనకి ఆర్టిఫిషియల్ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది. దాన్ని అక్కడ పెట్టేసి దానికి ఏంటంటే మెంబ్రేన్ సపోర్ట్ తీసుకుంటారు. మెంబ్రేన్ సపోర్ట్ తీసుకొని సూచర్ వేయించుకుంటే మనకి బోన్ అనేది రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకి ఏంటంటే, ఒకవేళ ఈ సమస్య ఏదైతే ఉండిందో చిగుళ్ళ వరకే ఉందనుకోండి ఇన్ఫెక్షన్, అప్పుడు మనకి ఫ్లాప్ సర్జరీ అని ఉంటుంది. ఫ్లాప్ సర్జరీతో మనకి అంతటితో మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అది కాకుండా కొందరు ఏంటంటే, ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది అంటే, ఫ్లాప్ సర్జరీ చేయించుకుంటే బోన్ అనేది రీగ్రోత్ అవుతుందా లేదా అని. యాక్చువల్గా ఫ్లాప్ సర్జరీ చేయించుకుంటే అక్కడ చిగుళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోతుంది. అలానే బోన్ ఎక్కడి వరకే తరిగిపోయిందో అది మాత్రం అలానే ఉంటుంది, బట్ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ అనేది అయితే ఉండదు. దానికి రీగ్రోత్ అనేది అయితే, మనకి బోన్ రీగ్రోత్ అనేది అయితే ఉండదు. కాబట్టి మనం బోన్ గ్రాఫ్ట్స్ అయితే వేయించుకోవాలి. అలానే మనకి మెంబ్రేన్స్లో కూడా ఆర్టిఫిషియల్ దొరుకుతాయి, న్యాచురల్ దొరుకుతాయి. ఎవరైతే ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అనుకోండి, వాళ్ళలోంచి కూడా పిఆర్ఎఫ్ మెంబ్రేన్ అంటుంది, వాళ్ళ బ్లడ్ నుంచే తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకి మెంబ్రేన్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడైతే మనకి బోన్ అరిగిపోయిందో అక్కడ పెట్టేసి మనకి సపోర్ట్ తీసుకొని మనకి చేయడం అనేది జరుగుతుంది. అది కాకుండా అసలు అంటే, ఈ న్యాచురల్గా కావాలి మాకు, అసలు ఈ ఆర్టిఫిషియల్గా వద్దు అనుకునే వాళ్ళకి ఏంటంటే, ముందు ఇక్కడ ఈ దవడలో ఉన్న ముందు భాగంలో ఎముక కానీ ఇక్కడ వెనుక కానీ కొంచెం తీసేసి ఎక్కడైతే మనకి బోన్ లాస్ ఉందో అక్కడ పెట్టి సర్జరీ చేస్తారు. దీని ద్వారా మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, సెకండ్ సర్జికల్ సైట్ ఓపెన్ చేయాల్సి వస్తుంటుంది. ఏంటంటే వేరే చోట మళ్ళీ తీసి అక్కడ కూడా ఒక సర్జరీ, మైనర్ సర్జరీ అవుతుంది. అది కాంప్లికేషన్ అవ్వకూడదు అనుకుంటే మాత్రానికి ఈ ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్స్ వేయించుకోవడం అనేది చాలా బెస్ట్. అంటే ఇప్పుడు ప్రతి ఒక డౌట్ ఉండొచ్చు, ప్రతి టీత్ ఏదైతే అవి కదులుతున్నాయో అన్నిటికీ మనం బోన్ గ్రాఫ్ట్స్ వేయించుకోవచ్చా అంటే అలా అయితే కుదరదు. ఏంటంటే మనకి బోన్ మొబిలిటీ ఉంటుందో ఏదైతే, దానికి కూడా గ్రేడ్స్ ఉంటాయి, Grade 1, Grade 2, Grade 3, Grade 4 అని. ఈ Grade 1, Grade 2 స్టేజ్లో ఉన్నప్పుడే మనకి బోన్ గ్రాఫ్స్ వేస్తే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ Grade 3, Grade 4కి మాత్రానికి రిజల్ట్ అనేది ఉండదు. కాబట్టి ఆ టీత్ తీయించుకొని ఫర్దర్గా ఆ టీత్కి ఏ ట్రీట్మెంట్ అవసరమో దాని ద్వారా మనం ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనకి అంటే ఫ్లాప్ సర్జరీ కన్నా మనకి బోన్ గ్రాఫ్ట్స్ వేయించుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మనం ఈ కదులుతున్న పళ్ళ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు.